విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్ మార్టం చేసినందుకు 5000 రూపాయలు డిమాండ్ చేశారు వైద్యులు. శివప్రసాద్ అనే ఆటో డ్రైవర్ గత శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన శివప్రసాద్ నిన్న మృతి చెందాడు. 5000 ఇస్తేనే పోస్ట్ మార్టం సక్రమంగా చేస్తామని డాక్టర్స్ తేల్చి చెప్పారు. చంద్రన్న బీమాతో 5 లక్షల రూపాయలు మీకొస్తున్నప్పుడు మాకు 5000 ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేస్తారని డాక్టరే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో బంధువులు ఎమ్మెల్యే బోండా వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్వయంగా ఎమ్మెల్యే బోండా ఉమా వచ్చి సిబ్బందిని మందలించడంతో శవాన్ని పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించారు. డాక్టర్ల వేధింపులకు మృతి చెందిన శివప్రసాద్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శవానికి వెలకట్టి తీసుకువెళ్లాల్సి వస్తోందంటున్న బాధితులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పీనుగులపై పేలాలు ఏరుకోవడం ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి పరిపాటిగా మారింది. ఈ సామెత చెప్పడం కొంచెం బాధాకరంగా ఉన్నా చెప్పక తప్పడం లేదు. విజయవాడలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పోస్టు మార్టానికి ఇంతని రేటు ఫిక్స్ చేసి ఇవ్వలేని వాళ్ళని పీల్చుకు తింటున్నారు, బతికుండి వాళ్ళని నిలువునా చంపేస్తున్నారు. అటువంటి ఓ సంఘటన అయోధ్య నగర వాసికి జరిగింది. వారి బంధువులు ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, మీ ఎవరైతే బావగారు ఉన్నారో ఆయనకు ఏం జరిగింది, ఎలా యాక్సిడెంట్ అయింది, మీరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే ఏం చేశారు? ఆయన బండి మీద వస్తుండగా జక్కంపూడి రోడ్ నుంచి పైపుల రోడ్లో ఆయనకి బండి స్కిడ్ అయ్యి ఎదురు కుక్క ఏదో అడ్డం వచ్చిందండి. బండి స్కిడ్ అయ్యి పడిపోయారు. రైట్ సైడ్ ప్రాబ్లం వచ్చింది. అయితే ఏంటంటే రికవర్ అయిపోద్ది అని చెప్పి హాస్పిటల్లో చెప్పారు. చెప్తే మేము కూడా సరేలే అయిపోద్ది కదా అని చెప్పి ఊరుకున్నాము. అయితే ఏంటంటే ముందు రోజు వరకు బాగానే ఉన్నారు. ఆయన సడన్గా ఏదో 3:30 దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చింది అన్నారు. ఏదో వెంటిలేటర్ పెట్టాలి అని చెప్పారు. పెట్టిన తర్వాత ఇక 7:30 ఆ టైంకి చనిపోయారండి.
చనిపోయిన తర్వాత సరే నిన్న మాత్రం చెప్పారు మాకు ఇలాగా ఇవ్వము బాడీ ఎందుకంటే పోస్ట్ మార్టం జరగాలి ఖచ్చితంగా అని చెప్పారు. సరే పోస్ట్ మార్టం జరగాలన్నారు, పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు, పంచనామా అన్ని రాశారు. రాసిన తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి మేము తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయన పోస్ట్ మార్టం చేసే ఆయన మమ్మల్ని 3000 డిమాండ్ చేశారండి. 3000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మాత్రం ముక్కల ముక్కల కింద నరికేస్తారండి, వాళ్ళు తాగేసి ఉంటారు అని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము ఇలా అవ్వట్లేదండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు సెంట్రల్ బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారికి ఫోన్ చేసి ఇలా మాట్లాడారు. ఈ ఏరియా డివిజన్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే ఆయన కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడితే ఏంటి మీరు ఎందుకు డిమాండ్ చేశారంటే మేము చేయలేదు అని చెప్పి అడ్డంగా మాట్లాడారు. మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉందండి, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడారు అంటే ఆ లేదండి అది ఇది అని చెప్పి నాంచుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా మాత్రం 3000 ఇవ్వకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అన్నట్టుగానే. అయితే ఏంటంటే ఇవాళ ఇవ్వం, మీరు డబ్బులు కానీ ఇవ్వకపోతే ఇవాళ జరగదు, అవసరమైతే ఇవాళ ఆదివారం సెలవు రేపిస్తామని చెప్పారు. నిన్న మాత్రం హాస్పిటల్లో మాత్రం నిన్నే రేపు వస్తే మేము ఇచ్చేస్తామని అని చెప్పారు. మళ్ళీ డబ్బులు డిమాండ్ చేశారు కదండి, డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత 1500 అడిగారు. మేము మామూలుగా 1500 ఇస్తామన్నాము, లేదు ఖచ్చితంగా 3000 ఇవ్వాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేశారు. చేసిన తర్వాత 3000 ఇవ్వమండి, ఎలాగ ఇప్పుడు చిన్నోడు ఉంటాడు పెద్దోడు ఉంటాడని అందరూ ఇవ్వలేరు కదండి. అది కూడా ఆలోచించకుండా నువ్వు ఇస్తే సక్రమంగా పంపిస్తాం, లేదంటే ముక్కలు ముక్కల కింద కోసి పంపిస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అక్కడ డాక్టర్ గారి పేరు ఏంటండి? తిలక్ నాయక్ అండి ఆ డాక్టర్ గారి పేరు. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది, మీరు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తించారు? సరైన ట్రీట్మెంట్ లేదండి హాస్పిటల్లో. వారం రోజులు బట్టి నుంచి మేము తిరుగుతున్నాము, హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాం, కానీ ఇంజెక్షన్లు చేస్తున్నారు, సిలెక్ ఎక్కుతున్నారు, ఏం చెప్పట్లేదు. ఏమంటే స్కానింగ్లు తీశారు, ఏమీ చెప్పట్లేదు. స్కానింగ్లో రిపోర్ట్ ఏముంది ఏంటి ఏది చెప్పట్లేదు. చాలా టార్చర్ పడ్డాము ఇన్ని వారం రోజులు, కానీ మనిషిని సాగు పంపించారు మమ్మల్ని. చనిపోయిన తర్వాత శవాన్ని అప్పగించడానికి కూడా బేరాలాడారా? నిజమేనది? నిజమే సార్. మమ్మల్ని అడుగుతున్నారు ఇంక డబ్బులు ఎదురు, చచ్చిపోయిన బాడీకి కూడా వ్యాపారం చేస్తారు ఎలా? ఎలాగండి లబ్బతి ఎలా మనిషి మా సామాన్లు ఇంకా ఎలా బతుకుతారండి? లేబర్ అంటే ఏమనుకుంటున్నారండి వీళ్ళు? అసలు హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు, ప్రస్తుతం వాళ్ళ బంధువులు మరి కొంతమంది వచ్చారు, వారిని అడుగుదాం. ఏమండి చెప్పండి అసలు ఏం జరిగింది అక్కడ ఆసుపత్రిలో? 5 లక్షలు మీకు వస్తుంది చంద్రన్న భీమా అని అన్నారట, నిజమేనా? ఇదే సమయంలో మీకు 5000 ఇవ్వాలని డిమాండ్ జరిగిందా? జరిగిందండి. ఫోన్లో చూసాము, ఉంది రికార్డ్ అంతా చూసాము, ఉంది మొత్తం ఉంది. డాక్టర్ గారే అడిగారు మొక్కలు మొక్కలు చేస్తాము అది ఇది అని, మొక్కలు మొక్కలు చేస్తాము మీకు. ఇంకోటి ఏం బెదిరించారంటే వాళ్ళు డాక్టర్ గారు ఇవాళ రేపిస్తాం, వాళ్ళ ఆదివారం రేపిస్తాం డబ్బులు ఇవ్వకపోతే. చనిపోయిన వ్యక్తి ఎలా ఏంటి ఏం చేస్తుంటాడు అసలు? ఆటో డ్రైవర్ అండి ఆయన, ఆటో డ్రైవర్. ఆయన ఆటో డ్రైవరు, ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటారు, ఏదో వచ్చారు. ఆ రోజు యాక్సిడెంట్ అయింది, మేము శనివారం తీసుకొని వెళ్ళాం. శనివారం తీసుకుని వెళ్ళినప్పుడు మొన్న ఫుల్గా వర్షం వచ్చింది కదండి, మొన్న నిన్న శనివారం కాదు కిందటి వారం శనివారం వర్షం వచ్చినప్పుడు వర్షంలోనే తీసుకొని వెళ్ళాం. మాకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మటుకు ఏమీ జరగల, ఏమీ జరగల, ట్రీట్మెంట్ అనేది ఏమీ జరగల. అవుద్ది అవుద్ది ఏమీ లేదు, ఫ్లాట్ అయ్యింది అన్నారు, ఒక నరం ఫ్లాట్ అయ్యింది అన్నారు. ఆ ఫ్లాట్ అయింది లేదు, ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళకే ఇలాగ ఉందంటే ఏమీ లేని రూపాయలు లేని వాళ్ళు వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాగ వచ్చాం. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, మొత్తం మీద ఏదో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి చనిపోతే ఇంత పీడించుకు తింటున్నటువంటి వైద్య సిబ్బందిని ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.